వెల్దుర్తి మండలంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల హోలీ తమ జీవితాలను రంగులమయం చేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. వెల్దుర్తి పట్టణంలో పురాతన కాలం నుండి వస్తున్న గుద్దులాట పిడి కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా సాగింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గ్రామస్తులందరూ ఆచారం ప్రకారం డప్పుల చప్పుళ్లతో వెళ్లి అక్కడ ఉన్న తాడు తీసుకొచ్చి ఆ తాడును గ్రామం నడిబొడ్డున ప్రజలంతా రెండుగా విడిపోయి తాడు గుంజుడు కార్యక్రమాన్ని చేపడతారు. అందులో ఎవరో ఒకరు కింద పడ్డా వెంటనే వారిపై ప్రత్యర్థులు పిడిగుద్దులు కురిపిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా చేయడం వల్ల గ్రామానికి శుభం జరుగుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మాస్క్ ధరించి అందరు కూడా చేసి నడిపించుకుంటూ ఊరు బాగుండాలని చెప్పేసి ముందు నుంచి కూడా మా పెద్దల కాలం నుంచి కూడా ఏదో రాక్షసులు వచ్చి ఊరు కాలబెడుతుంది అది ఇదని చెప్పేసి అందరూ మరి అదే ఉద్దేశంతో ఆ సాంప్రదాయం పూడగొట్టకుండా మా ఊరు పెద్దలు ప్రతి ఒక్కరు పిల్లలు చెల్లెలు ప్రతి ఒక్కరు అందరు పాల్గొని మరి కరోనా నిబంధనలు పాటించుకుంటూ ఉత్సాహంగా జరుపుకుంటారు. మరి ఊరు కూడా సుభిక్షంగా మంచిగా ఉండాలి, పంటలు వండాలి, వర్షాలు కురవాలని చెప్పేసి ఈ పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు ఆనందవాయితీగా వస్తున్నాం.